యాపిల్ రైస్ చేద్దాం. చాలా బాగుంటుంది. ఇది యాపిల్ కదా, ఇది గీసి చిన్న చిన్న ముక్కలు కోసుకోండి. ఒక యాపిల్ వేసుకుందాం, దీనికి రైసు టీ స్పూన్ చూసారు కదా, ఒక టీ స్పూన్ తీసుకొని దాంతో రెండు టీ స్పూన్లు రైస్ వేయండి, సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. అలాగా రెండు టీ స్పూన్ల రైస్ బాగా కడిగేసి బియ్యం ఒక పక్క ముంచుకొని ఇది పీల్ అంతా తీసేయండి. తీసేసి చిన్న చిన్న ముక్కలు కోసుకుందాం. పొయ్యి మీద ఒక చిన్న కుక్కర్ గిన్నె పెట్టుకోండి. దీంట్లోనే మనం యాపిల్ ఇలా చిన్న ముక్కలు చేసి కోసి వేసుకోవాలి. మనం కడిగి ఉంచుకున్న రైస్ రెండు స్పూన్లు వేసాను, ఎక్కువ కాదు, టీ స్పూన్లు. వీటికి మనం ఇలాగా ఒక కప్పున్నర వాటర్ వేసుకోండి. 150 ml ఉండేటట్టు వాటర్ వేసుకొని బాగా కలిపి ఒక 6 విజిల్స్ వచ్చేటట్టు విజిల్ వేయించండి. అప్పుడు మనకి యాపిల్ మెత్తగా ఉడుకుతుంది. అప్పుడు మనం గరిటతో మ్యాష్ చేసుకుంటే బాగుంటుంది. వేట్ పెట్టుకొని ఇలాగా ఉంచి ఒక 6 విజిల్లు వేయండి. కుక్కర్ చల్లారింది కదా, తీసుకొని ఇలాగ మ్యాష్ చేసుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా ఉడుతుంది. 150 ml వాటర్ వేస్తే సరిపోతుంది. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకుందాం. చక్కగా మెత్తగా చేసాం కదా, ఇందులో కొంచెం చిటికెడు సాల్ట్ వేయండి. ఇలా బాగా కలుపుకొని చూసారా ఇలా ఉండాలి. ఎంత మెత్తగా మెముకోవాలి. ఇది మనం బౌల్లో తీసుకుందాం. ఇలా ఉండాలి. యాపిల్ రైస్ రెడీ అయింది. దీంట్లో ఒక 1/2 స్పూను నెయ్యి వేయండి. ఘీ వేస్తే బాగుంటుంది, తినడానికి పిల్లలు ఇష్టపడతారు, టేస్ట్ కూడా బాగుంటుంది. 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా కలిపి చూసారు కదా, మూంగ్ దాల్ రైస్ చేసుకుందాం. ఇది లంచ్కి బాగుంటుంది. ఇది 1 టేబుల్ స్పూను. ఇది చూసారు కదా, రసాలు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. 1 స్పూను రైస్ వేయండి, సరిపోతుంది. ఈ రెండు బాగా కడుక్కొని కుక్కర్లో వేసుకుందాం. ఇలాగా పాన్ పెట్టుకొని దీంట్లోనే 1/2 స్పూను ఘీ వేద్దాం. ఘీ వేయడం వల్ల టేస్ట్ ఉంటుంది, బాగా మెత్తగా కూడా ఉడుకుతాయి. ఘీ వేసాక 1 వెల్లుల్లి చిన్నది వేయండి, ఎక్కువ కాదు. ఇప్పుడు మనం తీసుకున్న పెసలు 1 టేబుల్ స్పూను, కొంచెం 1 స్పూన్ రైస్ తీసారు కదా అది, ఇవి కూడా బాగా వేసుకొని ఇందులోనే 150 ml అంటే 1 గ్లాస్ వాటర్ ఇలా వేయండి. వేసి మూత పెట్టి బాగా కలిపేసి ఇలాగా మూత పెట్టుకుందాం. 1 6 విజిల్లు వేయించుకుందాం. ఇలా మూత పెట్టేసుకొని బయట పెట్టి 6 విజిల్లు వేయించుకుందాం. కుక్కర్ చల్లారింది కదా, మూపేసి చూద్దాం. చూసారు కదా, దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం వేయండి. వేసి ఇలాగా గరిట మెత్తగా అంతా కూడా ఉడిపోయింది, మెత్తగా ఇలా చేసుకోవాలి మనం. ఇలాగ ఏమొత్తు చూసారు కదా, ఇలా మెత్తగా రెడీ అవుద్ది. గ్రీన్ గ్రామ్ రైస్ అంటారు కదా, గ్రీన్ గ్రామ్ పెసలు. ఇందులో ఈ పొట్టు ఉండడం వల్ల పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, పిల్లలకి సాఫీగా
విరోచనం అన్నీ కూడా బాగా అవుతాయి. అందుకోసం ఇలాగ మనం పెసలు మెత్తగా ఇలాగ ఉడకపెట్టుకుంటే బాగుంటుంది. ఆరు విజల్ వేయించారంటే మెత్తగా అయిపోద్ది. సాల్ట్ నెయ్యి వేసాం కదా, ఇది గిన్నెలో తీసుకుందాం. ఓ బౌల్లో తీసుకొని మనం వేడి చూసుకొని పెట్టాలి. గోరువెచ్చగా ఉండేటట్టు పెడితే బాగుంటుంది. చక్కగా ఇలాగా ఊడ్చుకోవాలి. చిన్న స్పూన్తో పెట్టుకుంటే బాగుంటుంది. గ్రీన్ గ్రామ్ రైస్ రెడీ అయింది. ఇప్పుడు పంప్కిన్ రైస్ చేసుకుందాం. దీనికోసం ఒక పావు కప్పు పంప్కిన్ ముక్కలు తీసుకున్నాను. గుమ్మడికాయ ముక్కలు చూశారు కదా. ఇలాగ వెనక తొక్క కూడా తీసేయండి. తీసి చిన్న ముక్కలు కోసుకోండి. ఒక టేబుల్ స్పూను రైస్, ఎక్కువ అక్కర్లేదు, ఇలాంటి స్పూన్తో అంతే. ఇవి బాగా నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకుందాం. ఇలాగ చిన్న కుక్కర్ గిన్నె పెట్టుకొని ఒక పావు స్పూను నెయ్యి వేయండి. ఎక్కువ అక్కర్లేదు, పావు స్పూన్ వేస్తే సరిపోతుంది. దీంట్లోనే ఒక గ్లాస్ అంటే 150 ml వాటర్ వేస్తే సరిపోతుంది. దీంట్లో మనం కడిగి ఉంచుకున్న రైసు, ఒక చిన్న టేబుల్ స్పూన్ అంత రైస్, ఇది ఎక్కువ అక్కర్లేదు. 6 నెలల 12 నెలలు బేబీస్కి ఎంత ఉంటుంది, చిన్న పొట్టే కొంచెమే తింటారు కాబట్టి మనం అది వేరేగా ఇలాగ మెత్తగా కుక్ చేయడం వల్ల చాలా తినడానికి ఈజీగా ఉంటుంది. పోషక పదార్థాలన్నీ ఒక్కలాగే ఉంటాయి. ఇది పంప్కిన్ కదా, దీంట్లో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. గుమ్మడికాయ అంటాం కదా అదే. అది ఇది ఒక 5 నుండి 6 విజిల్స్ మనం వేయించాలి. ఇలాగ వేపు పెట్టి ఒక 6 విజిల్స్ వేయించుదాం. కుక్కరు చల్లారిన కదా, ఇప్పుడు వేపు తీసి ఓపెన్ చేసి చూడండి. చూసారు కదా, ఇలా వేడిగా ఉండేటప్పుడే మనం మ్యాష్ చేసుకోవాలి. ఇలా గరిస్తా చూసారా, పంప్కిన్ బాగానే ఉడికింది. అంతా ఇలాగ మ్యాష్ చేసుకుందాం. ఇలాగ మెత్తగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. కొంచెం జీర వేసాం కదా, నెయ్యి వేసాం. ఇదంతా మ్యాష్ చేసాక సాల్ట్ వేసుకుందాం. ఇలా చేసాక కదా మెత్తగా ఇలా గరిటతోటి వేడి మీద మనం ఇలా చేయడం వల్ల మెత్తగా అవుద్ది. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇందులో కొంచెం చిట్టికెడు, ఎక్కువ అక్కర్లేదు, చిట్టికెడు సాల్ట్ వేయండి. ఇంతే సరిపోతుంది. ఆ పంప్కిన్ స్వీట్నెస్ ఉంటుంది, ఈ సాల్ట్ వల్ల మంచి టేస్ట్ ఉంటుంది. పంప్కిన్ రైస్ మనకి రెడీ అయ్యింది. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారా ఎంత బాగుందో. ఇలాగ అంతా కూడా ఇలా తీసుకోండి. మనం ఉడకబెట్టినప్పుడే నెయ్యి వేసాం కదా, పంప్కిన్ రైస్ రెడీ అయింది. ఇప్పుడు క్యారెట్ రైస్ చేస్తాము. దీనికోసం నేను 1 టేబుల్ స్పూన్ ఇవ్వండి రైస్ తీసుకున్నాను. టేబుల్ స్పూన్ అని వేయండి, లేకపోతే చిన్న టీ స్పూన్ అయితే 2 టీ స్పూన్లు. క్యారెట్ ఒక మీడియం సైజు క్యారెట్ ఇది, ఇలాంటి కప్పుకి 1/2 కప్ ఇలా తీసుకోండి సరిపోతుంది. మెజర్మెంట్స్ ఇలా సరిపోతాయి. ఇది 8 నుండి 12 మంత్స్ బేబీస్కి కదా చాలా బాగుంటుంది. క్యారెట్ రైస్ చేద్దాం. దీనికోసం మనం ఇప్పుడు రైస్ కడుక్కుందాం. క్యారెట్ కడిగి తురిమింది. ఇది ఒక పాన్ పెట్టుకున్నాం కదా, చిన్న కుక్కర్ గిన్నె ఉంటుంది కదా కుక్కర్లో పెట్టండి, మెత్తగా అవుతుంది. దీనికోసం మనం 1/2 స్పూను ఘీ వేసుకుందాం, ఎక్కువ అక్కర్లేదు. 1 చిట్కెడు ఇగోండి జీర సరిపోతుంది. మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ 1/2 కప్పు రైస్ చూసారు కదా, ఇవ్వండి. ఇవి కూడా కడిగాను చాలు, అంతే రైసే సరిపోతుంది. ఇలాగ ఒక బేబీకి మనకి ఒక లంచ్కి ఇది సరిపోతుంది. 150 ml వాటర్ వేయాలి, అంటే ఒక మనం మంచినీళ్ళ తాగుతున్న గ్లాస్ ఉంటుంది కదా దాంతో
వేసుకుంటే సరిపోతుంది. 150 ml వస్తుంది. ఇది కొంచెం బాగా ఇలా కలుపుకొని ఒక 5 నుండి 6 విజిల్స్ వేయించుకోవాలి మూత పెట్టి. మెత్తగా వస్తుంది మనం అయితే ఇలా వేగి పెట్టుకుందాం. ఒక 6 విజిల్స్ వేయిద్దాం. ఇప్పుడు కుక్కర్ చల్లారింది, తీసి చూద్దాం. చూసారు కదా, చూడండి వేడిగా ఉంది కదా. ఇలా వేడిగా ఉండేటప్పుడే మనం మ్యాష్ చేసుకోవాలి. మీకు దేని తర్వాత అయితే అదంతా మ్యాష్ చేసుకోండి. ఇలాగా మెత్తగా అయిపోతుంది. ఇలాగ మనం క్యారెట్ గ్రేట్ చేయడం వల్ల బాగా మెత్త కూడా అవుద్ది. ముక్కలు కావాలంటే చిన్న ముక్కలు కోసేనే మనం వేసుకోవచ్చు. నేను గ్రేట్ చేస్తాను. ఇవ్వండి, మీకు కొలత కూడా తెలుస్తుంది కదా, 1/2 కప్ అని, అందుకోసమని నేను చేశాను. ఇది బాగా మ్యాష్ చేసుకుందాం. ఇప్పుడు నేను పెట్టే ఈ డైట్స్ అన్నీ మా మనవడికి నేను పెడుతున్న డైట్స్, 8 నెలల నుంచి సంవత్సరంలో పెట్టవలసినవి ఇవన్నీ పెడుతున్నాం మేము, ఇవే వాడుతున్నాము. మీరు కూడా ఇలా చేయండి. మా కోళ్ళు ఓపిక్గా కూర్చొని పెడుతుంది, రోజు ఇలా తయారు చేస్తుంది. 2 రోజులకు ఒకసారి ఇలాగ అన్నీ ఎక్కువ వేసి మధ్యలోనే కర్డ్ రైస్, రసం రైస్ ఇవి కూడా ఉన్నాయి. ఇది బాగా మ్యాష్ చేసుకుందాం. మేము చేసినవే పెడుతున్నాను, ఇంకా కొన్ని ఉన్నాయి తర్వాత వీడియోలో పెడతాను. మీకు ఇంకేమైనా కావాలనుకుంటే కిందనే మనం ఇది ఉంది కదా, కామెంట్ బాక్స్లో రాయండి, నేను చేసి పెడతాను. ఇలాగా మెత్తగా చేసాం కదా, దీంట్లో ఇవ్వండి చిట్టికెడు సాల్ట్ చూస్తున్నారు కదా, అలా వేయండి. మనం చేసే దాన్ని బట్టి సాల్ట్ చూసుకొని వేయండి. వేసిన తర్వాత గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోండి, కొంచెం టేస్ట్ చూడండి. సాల్ట్ సరిపోయింది లేదని చూస్తే బాగుంటుంది, అప్పుడు వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇది మనం బౌల్లో తీసుకుందాం. బౌల్లో వేసుకుందాం. చూసారా ఇలాగ ఉండాలి. ఈ జార్ ఉంటే సరిపోతుంది. మరి నీటిలాగున్నా పెట్టడానికి బాగోద్దు, అయినా ఇది మనం లంచ్ కింద పెడుతున్నాం కదా, కొంచెం ఆ మాత్రం చుట్టదనం ఉంటేనే బాగుంటుంది. అంత ఇలాగా వేసుకోవాలి. మనం ఉడికేటప్పుడే ఘీ వేసాం కదా, దానివల్ల చాలా టేస్ట్ ఉంటుంది, స్మూత్గా కూడా ఉంటుంది. ఇది క్యారెట్ రైస్ రెడీ అయింది. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ముందు వీడియోలు వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ ఈ ఫుడ్ బేబీ ఫుడ్ వీడియోస్ కాబట్టి షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.